వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి త్వరలో హెల్త్ డిపార్ట్మెంట్ వైద్య ఆరోగ్య శాఖలో 13,000కు పైగా నోటిఫికేషన్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా అసెంబ్లీలో అనౌన్స్మెంట్ చేసినటువంటి 80,000 జాబ్స్కి సంబంధించి, పోలీస్ డిపార్ట్మెంట్కి, గ్రూప్ 1కి సంబంధించి, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి రీసెంట్గా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నామంటూ ఈ యొక్క హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మనకి రీసెంట్గా చెప్పడం జరిగింది అనమాట. హరీష్ రావు గారు త్వరలో నోటిఫికేషన్ విడుదల, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత లేదంటూ, ఈ యొక్క ఆశా వర్కుల శాలరీస్ ఇంక్రిమెంట్కి సంబంధించి కానివ్వండి, వీటన్నిటి గురించి స్థానిక మంత్రి అయితే మాట్లాడడం జరిగింది అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క 13,000 ఉద్యోగాల్ని త్వరలో వైద్య శాఖలో భర్తీ చేయనున్నట్లు, నోటిఫికేషన్ రిలీజ్కి సిద్ధంగా ఉందంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దానికి సంబంధించి ఈ యొక్క తెలంగాణ హెల్త్ మినిస్టర్ అనేటువంటి హరీష్ రావు గారు చెప్పడం జరిగింది అనమాట. మనకి ఇక్కడ వచ్చేవాటికి వైద్య ఆరోగ్య శాఖలో 13,000 ఉద్యోగాలు భర్తీ, త్వరలో నోటిఫికేషన్, దవాఖానాల్లో ఆధునిక వైద్యం, ఉచితంగా డయాగ్నోస్టిక్ సేవలు అంటూ ఈ యొక్క సర్వీసెస్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర మంత్రి అయితే మాట్లాడడం జరిగింది అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి ప్రధానంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లు ఇక్కడ రావడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖను పటిష్టం చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తుందని ఈ యొక్క హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు అయితే స్పష్టం చేయడం జరిగింది అనమాట. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ అవుతుందంటూ 13,000 ఉద్యోగాలకు సంబంధించిన నిన్న జరిగినటువంటి కొన్ని కార్యక్రమాల్లో మాట్లాడడం జరిగింది అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ప్రధానంగా 13,000 ఉద్యోగాలు రిలీజ్ చేయబోతున్నారు. వీటిలో ఏ పోస్టులు ఉంటాయి, ఎలా ఉంటుంది, ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ కానీ, దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని త్వరలోనే రాబోతున్నాయి అనమాట. ఎప్పుడు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మీకు క్లియర్గా చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.